టైం కరెక్ట్ గా 9:30 అవుతుంది. వాటరో బీచ్ కి వచ్చాం. ఇక్కడ జనాలు బీచ్ లో లండన్ వెళ్తున్నారు మావా. బండిది హెడ్ లైట్ పని చేస్తా ఫస్ట్, అది ఇక్కడ మాకు డిసడ్వాంటేజ్. టైం కరెక్ట్ గా 9:30 అవుతుంది. వాటరో బీచ్ కి వచ్చాం. ఎందుకు వచ్చామో తెలీదు, ఏం చేయడానికి వచ్చామో కూడా తెలీదు. ఇక నా పక్కన ఉన్నాడు కదా వీడు, ఈ చేత పళ్ళు చేసిన వాడు తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడో కూడా తెలీదు. నాకేమో కాళ్ళు గచ్చ గచ్చ వణిగిపోతుంది. మామూలుగా లేదు సౌండ్స్ చూపిస్తాను చూడండి మీరు కూడా. చూడడానికి అయితే బాగానే ఉంది కానీ నాకు మాత్రం వణికిపోతుంది మా కాళ్ళు. మామూలు భయంగా లేదు, సౌండ్ అయితే మరీ ఘోరంగా ఉంది. సో ఇక్కడ థీమ్ ఏంటంటే మా ఓడ దగ్గరికి వెళ్ళా. అరే డబ్బులు ఉన్నాయిరా, సెంటర్కి వెళ్ళాం అని తిందామరా అని చెప్పి వెళ్ళాడు దగ్గరికి. వీడేం చెయ్యాలి, మావా బీచ్కి వెళ్దాం అన్నాడు. సరే వీడికి ఎలాగో బుద్ధి లేదు, వెళ్దాం అన్నాడు. బాగానే ఉంది. నేను ఊపుకుంటే నీడ దాకా తీసుకొచ్చా, దగ్గర 20 కిలోమీటర్లు. ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళాలి, టైం 9:30 అవుతుంది. నా బైక్ హెడ్ లైట్ పని చేస్తా, అది హైలైట్. అసలు ఎదురుగా ఎవడు రాకపోతే నాకేదో చీకట్లో అలా వెళ్తున్నట్టు ఉంది. కానీ రోడ్డు మీద డ్రైవ్ చేస్తున్నా ఫీలింగ్ కూడా లేదు నాకు. చూడాలి ఇప్పుడు ఏమవుతుందో చూడాలి. దేవుడు అనేవాడు అంటే జాగ్రత్తగా ఇంటికి చేరతాం, లేదంటే రేపు పొద్దున్నే న్యూస్ ఛానల్లో వాటర్ వెళ్ళిన ఇద్దరు కుర్రాళ్ళు కళ్ళంతయ్యారు. ఇక్కడ జనాలు బీచ్లో లండన్కి వెళ్తున్నారు మావా. మూన్ లైట్లో బీచ్లో అలల్ని చూస్తూ లండన్. దీని అమ్మాయి రొమాంటిక్ థాట్ కదా ఇది. మాకు ట్రై చేద్దాం అనిపిస్తుంది కానీ ఊరుగానూరు పెద్దలే బాగా చేయడం చూస్తే అని అయిపోతుంది. మా ఊడైతే రెడీ అంటున్నాడు. ప్లేస్ అయితే మామూలు రొమాంటిక్గా లేదు మావా. అస్సలు బీచ్లో ఫస్ట్లో భయం వేసింది కానీ సౌండ్స్కి ఇప్పుడైతే బాగానే ఉంది. వస్తే ఇక్కడికి వస్తే ఇలాంటి టైంలో మంచి అమ్మాయిని తీసుకురావాలి. ఇలాంటి అడ్డగడితలు తీసుకొస్తే ఏం చేస్తామని చెప్పండి. ఇగో ఎదురు కూర్చున్నా కూడా మొగలు ఒకటి చూసుకుంటున్నాం. చే మనగా గర్ల్ ఫ్రెండ్స్ లేరు తీసుకొస్తానికి. అరే కానీ ఏం చేస్తాం, రాసిపెట్టలేనప్పుడు ఏం చేయలేం. చూద్దాం ప్లేస్ గుర్తుపెట్టకుండా టీచర్లో ఎవరో ఒకరు పడకపోతారా. ఇప్పుడు చేస్తాం దేవుడి దేవుడి. సో ప్రజెంట్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం. బాగా టైం అవుతుంది, ఇంటికాడ చెప్పు కూడా రాలేదు. మళ్ళీ నాదేం లేదు కానీ ఆడనే ఆడు మరీ చెప్పు కూడా రాలా, ఏదో వచ్చాడు బండి ఎక్కేసాడు. ఆడికి ఇంటికి వెళ్ళాక ఆడ పరిస్థితి ఏందో నాకు ఊహించుకుంటే ఇప్పుడు ఇక్కడే అవకాశం నాకు. చూద్దాం త్వరగా అయితే ఇంటికి వెళ్ళిపోవాలి. బండిది హెడ్ లైట్ పని చేస్తా ఫస్ట్, అది ఇక్కడ మాకు డిసడ్వాంటేజ్. చెప్పాను కదా అసలు ఎదురుగా బండి రాకపోతే నాకైతే అసలు రోడ్డు మీద నడుపుతున్నా ఫీలింగే లేదు. ఏదో జస్ట్ అలా వెళ్తుంది అంతే బండి. ఎలా ఒకలా సేఫ్గా వెళ్ళాలైతే అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరిగింది. మీరు ఏమో ఫోన్లో కానొస్తున్నారా, రోడ్డు కళ్ళకు కానొస్తలేదు కానీ అడ్రస్ ఎంత వెళ్తారు కానొస్తుంది. అసలు ఇట్ వెళ్ళొచ్చు, అన్ని గుంటలు కానొస్తున్నాయి. అసలు మన కంటికి ఏమైనా కానొస్తున్నాయా, ఏం కానొస్తుంది ఫోన్లో చూడు, అన్ని గుంటలు కానొస్తున్నాయి, మొత్తం కానొస్తుంది. మధ్యలో ఒక చిన్న టీ బ్రేక్, డబ్బులు ఎక్కువే కాదు. ఈ రోజు ఎంత లేట్కి ఇంటికి వెళ్తే ఇక అన్ని దుబ్బులు ఉంటాయి. ఈ ఎలా అయినా లేట్కి ఇంటికి తీసుకెళ్ళాలి. ఇంట్లో వీడికి మిరగాయలు పోగేయాలి ఈరోజు. అందుకనే మనవాడికి చక్క కూర్చోబెట్టి టీ ఇప్పించా. బండిలో పెట్రోల్ కూడా అయిపోయింది. రీసెంట్గా ఏందో మా ఊర్లో బాటిల్స్లో పోయిట్లో పెట్రోల్ జస్ట్ బండి తీసుకెళ్తేనే పోస్తున్నారు. బండిలో పెట్రోల్ అయిపోయింది. దీన్ని నేను మామూలుగానే లేట్కి తీసుకెళ్దామంటే ప్రకృతి కూడా సపోర్ట్ చేస్తుంది. ఈరోజు మా ఓడికి ఉంది ఇంట్లో, ఈరోజు మామూలు కూడా మందేముందలే. గాలి కుట్టాం గాలి పెరిగాం కాబట్టి పట్టించుకోరు. వీడికి ఉంది ఈరోజు అదిగో తాగేసాడు, తాగేసి పడేసాడు కూడా. కానీ మనం దాగంగా ఉప్పు ఉప్పు అంటే ఊదుకుంటే తాగుతాం స్లోగా. ఈరోజు నీకు రాడ్డు పెట్టకుండా నేను సంకల్పం చేసుకున్నాను. నేను ఈరోజు నీకు ఇంట్లో రాడ్డు పెట్టుకున్నాను. వెళ్దాం మరి, ఏం వెళ్తాం అలా ఉండరా, అదే కూర్చోరా. అని పాట పడతారా ఊరు కదా, పడినట్టే నువ్వే అయిపోయింది. నేను అంటున్నావు
ఏం చూపి అసలు రై అయిపోయింది అనుకో బిడ్డలు కొడిసిన స్టార్ట్ అవుతుంది రై. బిల్లు కట్టుకు వెళ్దాం, బిల్లు కట్టి వెళ్దాం, దగ్గర డబ్బులు బిల్లు కడితే వెళ్దాం, లేదంటే అది అన్నయ్య ఇచ్చాను రేట్. సిగ్గు చెరలేని జన్మ, జీవితంలో ఒక్కసారి కూడా రే మావ నా దగ్గర ఈ డబ్బులు ఉన్నాయిరా దాక్కుండా మీద రాసూపి మొహం చూపి, మావ నా దగ్గర ఈ డబ్బులు ఉన్నాయిరా, లేదా 100 ఉన్నాయిరా, 50 ఉన్నాయిరా, సెంటర్కి వెళ్దాంరా, ఎక్కడికైనా వెళ్దాంరా, ఏమన్నా తిందాంరా అని పాపిస్తున్నోడితో ఒక్కసారి కూడా ఉండవు. మామూలుడు కాదు అంటే నేను ఎప్పుడు చూడు మందే డబ్బులు, ఇప్పుడు వచ్చాం కదా జర్నీ, దీనికి కూడా అంతే, బండి నాదే, దాంట్లో పెట్రోల్ నాదే, బండి తోలేదు కూడా నేనే, ఆఖరికి టీ కాఫీలు కూడా నేనే, రూపాయి కూడా తీసిరాడు ఇట్టండి. ఏదో మీ వయసులు ఉంటే కామెంట్ చేయండి వాళ్ళ పేరు. మావా చాలా చాకచక్యంగా ఆలోచించి వీడి చేత బండి 15 కిలోమీటర్లు నెట్టిద్దామని బండిలో పెట్రోల్ ఆపేసి పెట్రోల్ అయిపోయిందిరా అని చెప్తే ఎదవ టీ తాగి ముందుగా వచ్చి బండి ఊపి పెట్రోల్ ఉంది అన్నాడు. దొరికిపోయాను లేదంటే ఇడిచి ఉండేది, ఈరోజు మామూలు ఉండేది కాదు, వీడికి 15 కిలోమీటర్లు నడిచేవాడు బండి. సరే లైట్ దిగిపోయిందిరా. ఓకే ప్రస్తుతానికి అయితే ప్లాన్ అయితే ఫెయిల్ అయింది. సరే దొరుకుతాడు, ఎక్కడికి పోతాడు మనతోనే ఉంటాడుగా, ఈసారి దొరుకుతాడు ఎప్పుడు చెప్తా, ఈసారి 15, ఈసారి 30 కిలోమీటర్లు చూపిస్తా బండి. ఇది ట్రైపాడ్ మావ, 750 రూపాయలు పెట్టుకున్నాను. ఇదిగో దీనికి ఏదో లైట్ ఒకటి ఇచ్చాడు, మళ్ళీ ఛార్జింగ్ కూడా పెట్టా దీనికి ఫుల్గా, చూపిస్తాను ఆగండి. ఇదిగో దిగిపోయింది ఒరే, ఇందాక దిగిపోయింది కదరా, మళ్ళీ ఏంది వెలుగుతుంది ఇది, ఏందో వింతలు విని వింతలు విచిత్రాలన్నీ ఆ బతుకులనే జరుగుతాయి. నా చేతి కొన్న వేడికి ఇందాక దాకా దిగిపోయింది మావా, మళ్ళీ ఇప్పుడు వెలుగుతుంది, మళ్ళీ ఇది ఒకటి చేతి పట్టుకుంటే వెలుగుతుందని చెప్పావా. ఓకే మళ్ళీ వెలుగుతుంది చూద్దాం, ఎంతసేపు పని చేసిద్దా నాకు తెలీదు. క్వాలిటీ అయితే బాగుంది, 750, ఈ ప్లాస్టిక్ ఇదంతా బాగానే ఉంది. అండ్ ఈ మైక్ మాత్రం కనిపిస్తుందో లేదో అండి, ఈ మైక్కి మాత్రం నేను సెటప్ చేశాను అనమాట, ఎంసీలు వేసి. ఇది జస్ట్ ఇది తిరిగితనికి నట్టు ఉంటుంది కదా, లూజ్ టైట్ చేసేది, దానికి ఎంసీలు వేసి సెట్ చేశాను అనమాట, చిన్న నట్టు ఒకటి పెట్టి. లైట్ లేదు, లైట్ ఉంటే కనిపించదు అనమాట. సో దాని తర్వాత అయితే మా ఊడికి వామిటింగ్స్ అయినాయి, అంటే అల్లరి నరేష్ గారి ఎముడుకు మొగుడు మూవీలో యమగండ టైప్ అనమాట మా ఊడు. ఆహారంతోనే కానీ దాని ఆకారంతో పని లేదు, మరి ఏం తిన్నాడో మార్నింగ్ నుంచి వామిటింగ్ చేసుకున్నాడు. జస్ట్ నేను అలా బైక్ నడుపుతుంటే అలా చేతి మీద పడుకుండా పోయాడు, వాడికి అలా అయ్యేసరికి నాకు కూడా. సో అదే మ్యాటరు, ఆడేం తిన్నాడో తెలీదు, జస్ట్ ఇలా టీ తాగి కొంచెం ముందుకు రాగానే వామిటింగ్ చేసుకున్నాడు. నేను బైక్ అలా డ్రైవ్ చేస్తున్నాను కానీ చేతి మీద అయితే పడుకుండా పోయాడు, సో నేను పెద్దగా షూట్ చేయలేదు. ఇప్పుడే జస్ట్ వాడిని వాళ్ళ ఇంటికాడ దిగబెట్టేసి మా ఇంటికి వచ్చా. ఈరోజుకే తింటే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకోవాలనిపిస్తే చేసుకోండి, లేదంటే లేదు. నా వంతు బెటర్ కంటెంట్ అందించడానికి ట్రై చేస్తా. ఇది నా ఫస్ట్ వ్లాగ్, సో ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే లేదా ఏమన్నా తప్పుగా చేసుంటే ప్లీజ్ కొంచెం ఇగ్నోర్ చేయండి. ట్రై చేస్తా నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి. సో బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఇంగ్లీష్ మీడియం కాదులే, తెలుగు మీడియమే, వచ్చే బ్లాగ్లో కలుద్దాం, బై బై.